మనమోహనవాణి కి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. వసంత పంచమి శ్రీ సరస్వతీదేవిని పూజించే శుభప్రదమైనటువంటి రోజు. ఈ వసంత పంచమి విశిష్టత గురించి అందరం కలిసి తెలుసుకుందాం. సరస్వతీ మాతను పూజిద్దాం, ఆ తల్లి ఆశీస్సులను మన మోహనవాణిలో మనమందరం కూడా పొందుదాం. సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారి దగ్గర పుస్తకాలు కళలు అన్నీ పెట్టి అమ్మవారిని ఆరాధించి అటుపైన ఆ పుస్తకాలతో ఆ పెన్నులతోటి సకల విజయాలను పొందుతారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం. కనుక ఈ సరస్వతీ మాతను నృత్యకేళి విలాసాలతో కూడా స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్తన పురాణం చెబుతోంది. శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లుగా దేవీ భాగవతం చెబుతోంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతీ మాత ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. ఆ తల్లి కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచనాశక్తి, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే ఆ తల్లి శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. చంద్రికా చంద్రవదనా తీవ్ర మహాభద్ర మహాబల భోగదా భారతీ భామా గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు సప్తమి తిథులలో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన ఆ పూజించిన ప్రతి వారికి కూడా ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన చీకటిని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణాలను వెదజల్లే దేవత సరస్వతీ మాత. ఈ తల్లి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి అయిన ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు కూడా ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధముతోనూ అలంకరిస్తారు, అర్చనలు చేస్తారు. తల్లికి పూజ అనంతరం క్షీరాన్నాన్ని, నీటితో కూడిన వంటలను, నారికేళము, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చును. వాగీశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాం పాతు సరస్వతి భగవతి అని పూజించేవారు
ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు కూడా నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయటం, పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించటం జరిగిందంటారు. ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. మన మోహనవాణిలో మనమందరము కూడా ఆ తల్లి, ఆ జ్ఞాన సరస్వతి కరుణా కటాక్షాలను పొందాము. మరొక మంచి మాటతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము. మీ లక్ష్మీ ప్రసన్న. సరసవాణి సరస్వతి అమ్మా, మా జ్ఞాన జ్యోతి వెలిగించు అమ్మా. కాళిదాసుని కటాక్షంతో కవి పండితుడై భాసిల్లేనమ్మా. శరత్కాలమున తెల్ల మేఘమై అమృత పానము వర్షించు మా తల్లి, ఇదే వందనమమ్మా.